అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? దేశంలో పార్లమెంట్ ఎన్నికలు, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మా రాష్ట్ర పార్టీ తరఫున ఎన్నికల మేనిఫెస్టో ఇవాళ విడుదల చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మా జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు ఢిల్లీలో గత వారంలోనే వారు జాతీయ స్థాయిలో ఎన్నికల ప్రణాళిక విడుదల చేయడం జరిగింది. మరి ఒకవైపు రాష్ట్రంలోనూ అదేవిధంగా పార్లమెంటుకు రెండు చోట్ల ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో ఒక దురదృష్టకరమైన వాతావరణం నెలకొని ఉంది. ఎందుకంటే అసలు దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయనే ప్రస్తావనే లేకుండా రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రాంతీయ పార్టీలు, అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీలు కూడా పూర్తి స్థాయిలో దేశ రాజకీయాల గురించి కానీ, లేదా పార్లమెంట్ ఎన్నికల గురించి కానీ, లేదా దేశం ఎదుర్కొంటున్న సమస్యల గురించి కానీ ఏ ఒక్కటి కూడా వారు మాట్లాడడం లేదు. ఎంతసేపు రాష్ట్రంలో జరుగుతున్న దానిపైనే మాట్లాడుతూ ఉన్నారు. ఓన్లీ అదేమైనా మంచిగా మాట్లాడుతున్నారంటే అది కూడా ఎంతసేపున్న ఒకరినొకరు తిట్టుకోవడము, తిట్లే కాకోకుండా ఇంకా వాగ్దానాలు చేయడం, అలివిగాని వాగ్దానాలు చేయడం. అసలు దేశంలో ఉన్న పరిస్థితులు ఏమిటి మాట్లాడకపోతుంది? రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎట్లుంది, పారిశ్రామిక రంగం ఎట్లుంది, ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి, వీటి గురించి ఏమాత్రం కూడా మాట్లాడంలే. ఎంతసేపు ఉన్నా కూడా ఒకరికొకరు పోటీ పడి నేను 3,000 రూపాయలు ఇస్తాను పెన్షన్ అంటే ఇంకొక ఆయన నేను 4,000 ఇస్తానండి, ఒక ఆయన నేను మళ్ళీ వాలంటీర్లు నేను అధికారం లేక వచ్చిన వెంటనే వాలంటీర్ల దానిపైన సంతకం చేస్తానంటాడు. ఆల్రెడీ వాళ్ళు 4 ఏళ్ళ నుంచి పని చేస్తూనే ఉన్నారు, మళ్ళీ దాని మీదే సంతకం చేస్తాను ఒక ఆయన చెప్తే, ఇవాళ ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు నేను అధికారం లేక వచ్చి వాళ్ళకి 10,000 ఇస్తాను అని చెప్తాను. మరి ఇవాళ మీరు అసలు రాష్ట్రంలో జరుగుతున్న మౌలిక సమస్యల పైన, రాష్ట్ర అభివృద్ధి గురించి, దానిపైన మీరు ఏం చేస్తారో మాట్లాడడం కాకుండా ఒకరి మీద ఒకరు పోటీ పడి తిట్టుకోవడం అనేది ఒకటి, రెండోది అలివిగాని వాగ్దానాలు చేయడం. మన రాష్ట్ర బడ్జెట్ కాదు, వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చాలంటే కేంద్ర బడ్జెటే తక్కువ వచ్చే పద్ధతుల్లో ఉంది. కాబట్టి ఆ రకంగా మొత్తం రాష్ట్ర రాజకీయాలను అంతా కూడా తారుమారు చేస్తూ ఉన్నారు. దురదృష్టం ఏమంటే ప్రధానమైన మీడియా కూడా, అటు ప్రింట్ మీడియా కానీ ఇటు ఎలక్ట్రానిక్ మీడియా కానీ, వారు కూడా ఇందులోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఏమి డిఫరెంట్గా లేరు. వాళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి వంత పాడడము, తద్వారా మొత్తం అసలు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయనే వాతావరణమే ఈ రాష్ట్రంలో ఎవరు అనుకోవడం. అలాంటి ఒక దుస్థితిని ఇవాళ ఈ రాష్ట్రంలో కల్పించారు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా చేయగలిగింది పెద్దగా లేదు, కానీ ఇవాళ దేశ రాజకీయాల్లో ఎన్నికల ద్వారా మార్పు రాకపోతే మాత్రము మన భారతదేశంలో ఇవే చివరి ఎన్నికలైనా సరే పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ పరిస్థితులు ఆ రకంగా దిగజారినాయి. నరేంద్ర మోడీ ఈ 10 ఏళ్ల పరిపాలనలో వ్యవస్థలంతా కూడా నిర్వీర్యం చేసి, ప్రజాస్వామ్యానికి పాతరేసి, లౌకికవాదాన్ని మట్టుబెట్టి ఇవాళ అవసరమైతే మళ్ళీ అధికారం లేకొస్తే ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి పూనుకుంటా ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే ఆయన, మీరు ఒకసారి ఆయన గమనిస్తే అసలు నరేంద్ర మోడీ 10 ఏళ్ల కాలంలో భారతదేశంలో ఒక్క మౌలిక సమస్యను కూడా పరిష్కారం చేయలేదు. ఆయన 2014 పార్లమెంటు ఎన్నికల్లో ఏ వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాల్లో ఏ ఒక్కదాన్ని అమలు పరిచిన పాపాన పోలేదు. పైగా దేశాన్ని అప్పుల పాలు చేశాడు, ఆర్థికంగా దివాళా తీయించాడు. 2014 నాటికి భారతదేశానికి 55 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంటే ఇవాళ 205 లక్షల కోట్ల రూపాయలకు అప్పు పెరిగింది. పోనీ దేశంలో అభివృద్ధి ఏమైనా చేశాడా? ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏమైనా కట్టాడా? ఎక్కడ అభివృద్ధి కనపడంలే? ఎవరో అంబానీలు, అదానీలు, టాటాలు, బిర్లాలు వారు అభివృద్ధి ఎంత ఉన్నారు, కార్పొరేట్లు లబ్ధి పొందుతూ ఉన్నారు తప్ప సాధారణ ప్రజల యొక్క మేలు చేయడం లేదు. పైగా ఇవాళ రైతాంగం అంతా కూడా దివాళా తీస్తే స్వామినాథన్ సిఫార్సులు అమలు చేసి అమలు అధికారం లేకొచ్చి అవి వాగ్దానం చేశాడు, అధికారానికి వచ్చాడు, అమలు చేయలే,
ఇప్పుడు దాని గురించి మాట్లాడడంలే, రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడడంలే. అదేవిధంగా సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని అధికారం లేకొచ్చి ఏనాడు కూడా ఆ మాటే మాట్లాడడంలే. ఈ 10 ఏళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారో కూడా ప్రజలకు చెప్పడం లేదు. ధరలు పెరిగిపోయినా మాట్లాడు. కాబట్టి మౌలిక సమస్యలు భారతదేశంలో ఏవైతే ఉన్నాయో ఆ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేకపోయాడు. పైగా భారతదేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తున్నామరో వైపు చెబుతూ మేము పేదరికాన్ని తగ్గించామని చెప్పి అబద్ధాలు చెప్తాము. కాబట్టి నువ్వు పేదరికాన్ని తగ్గించి ఉంటే పేదలే దేశంలో లేకపోతే 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా బియ్యం ఎందుకు ఇస్తూ ఉన్నాం? ఉచితంగా బియ్యం ఎవరికి ఇస్తారు? ఉచితంగా భోజనం ఎవరికి పెడతారు? ఎవరైతే పేదవాళ్ళు ఉంటే వారికే ఇస్తారు. కాబట్టి ఏమంటే దేశాన్ని అధోగతి పాలు చేసిన నరేంద్ర మోడీ మళ్ళీ ఇవాళ మైండ్ గేమ్తో ముందుకు వస్తూ ఉన్నారు. 370 సీట్లు, 400 సీట్లు పక్క మైండ్ గేమ్. అది అందరికీ తెలిసి వాళ్ళ ఉత్తరాది రాష్ట్రాల్లో ఆయనకి బీజేపీకి సీట్లు తగ్గిపోతూ ఉన్నాయి. కాబట్టి ఏమంటే ఇవాళ మైండ్ గేమ్ ద్వారా మళ్ళీ అధికారానికి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. ఆయా పార్టీలను బెదిరించి కేసులు పెట్టి జైళ్లలో పెట్టి వాళ్ళందరినీ తీసుకుపోయి లోపల పెడతా ఉన్నారు. సిబిఐని ఒకవైపు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను ఒకవైపు, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఇంకొకవైపు, చివరికి జ్యుడిషియర్ని కూడా ప్రభావితం చేస్తూ ఉన్నారు. నిన్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి గారు మాట్లాడిన మాటలు వింటే అసలు ఫక్త్ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు అదే మాట్లాడుతూ ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ గారు ఏమన్నారు, 50 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ కొన్నారు ఈ లిక్కర్ కేసులో ఎవరైతే ముద్దాయిగా ఉన్నారో ఆ ముద్దాయిలు ఎలక్టోరల్ బాండ్స్ కొన్నారంటే ఎవరైతే ఎక్కడ కొన్నారో మాకు తెలియదు అంటుంది. అంటే ఏమి, ఇవాళ మొత్తం అన్ని మొత్తం వ్యవస్థలంతా కూడా తమ గుప్పెట్లో పెట్టుకొని పక్కాగా బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని ఒక పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ, అదేవిధంగా ఇతర సెక్యులర్ పార్టీలు, వామపక్ష పార్టీలు, మేమందరం కూడా కలిసికట్టుగా మళ్ళీ 3వ సారి నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాకుండా చూడడానికి మేమంతా కూడా ఇండియా కూటమి ఆధ్వర్యంలో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. రాష్ట్రంలో కూడా దాన్ని ముందుకు తీసుకోవాలనుకుంటా ఉన్నాం. రాష్ట్రానికి సంబంధించి ప్రధానమైన 2 ప్రాంతీయ పార్టీలు కూడా ఒక్క మాట కూడా మాట్లాడే పరిస్థితుల్లో లేరు. ఇటు తెలుగుదేశం పార్టీకి ఓటేసినా, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా వీళ్ళిద్దరు కూడా కేంద్రంలో జాతీయ స్థాయిలో మోడీకి వంత పాడేవారే, మోడీకితో లాలుచి పడేవారే, మోడీకి అండగా ఉండేవారే. కాబట్టి సెక్యులర్ కూటమిని, ఇండియా కూటమిని గెలిపించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ప్రధానంగా మా ఎన్నికల మేనిఫెస్టోలో రైతు సమస్యలు, ఉద్యోగస్తుల సమస్యలు, కార్మికుల సమస్యలు, వీరితో పాటు ఈరోజు నిరుద్యోగ యువకులకు సంబంధించిన ఇష్యూస్ అనేకం ఈరోజు చేశాము. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు రెండు కూడా నిరుద్యోగులకు మోసం చేశాయి. ఢిల్లీలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మోసం చేసింది, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరింత మోసం చేసింది. మెగా డిఎస్సి అని చెప్పి మోసపు డిఎస్సి విడుదల చేసి అది కూడా అమలు చేయలేని పరిస్థితి. ఉద్యోగాలు ఇవ్వలేకపోయావు, 5 ఏళ్ళు టర్మ్ అయిపోవచ్చింది. ఇప్పుడు ఎన్నికలు డిక్లేర్ అయిన తర్వాత నేను ఇస్తానని చెప్తా ఉన్నావు, ఇప్పుడేమంటా ఉన్నావు అది కూడా గ్యారంటీ చెప్పలేకపోతా ఉన్నావు. కాబట్టి ఏమంటే ఈ అన్ని అంశాలపైన అది సిపిఎస్ రద్దు అనేది కూడా అది పక్కకు పెట్టావు. ఈ అన్ని అంశాలపైన కూడా ఎన్నికల మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. ఈ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా కన్వీనర్గా ఓబ్లేస్ గారు, అదేవిధంగా సభ్యులుగా జల్లి విల్సన్ గారు, కేవీవి ప్రసాద్ గారు, దుర్గా భవానీ గారు, ఎన్ లెనిన్ బాబు గారు, ఈ 5 మందితో మేము ఎన్నికల మేనిఫెస్టో కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో కమిటీ వివిధ రంగాల్లో ఉంటున్న ప్రముఖులతోనూ, వివిధ ప్రజాసంఘాల నాయకులతోనూ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలన్నీ కూడా చర్చించి రాష్ట్రవ్యాప్త పురోభివృద్ధికి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కొరకు తగువైన రీతిలో కొన్ని సూచనలు ఈ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.